జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆస్తి తీసుకొని మిగతా డబ్బులు ఇవ్వమని చెప్పారు, గెలిస్తే దశల వారి చెల్లిస్తామని చెప్పారు. అట్లాంటి వాళ్ళు 55-60 లక్షల రూపాయల కియా కార్ని వాళ్ళు కార్ని ఏ విధంగా కొంటారో కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళు వ్యక్తిగతంగా కొనాలంటే ఈ రోజున ఈ డ్వాక్రా ఉద్యోగాల ద్వారా వచ్చినటువంటి డబ్బునే ఆ కారుకి డబ్బులు చెల్లించారనేటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. చెప్పాను కదా, నేను చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా, వాళ్ళు 150 ఉద్యోగాలు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయడానికి 2 లక్షల రూపాయలు వసూలు చేశారా చేయలేదా, వాళ్ళు నా సవాల్ని స్వీకరిస్తారా స్వీకరించరా. నేను కూడా చెప్పాను 2 రోజుల్లో ఆధార్ కార్డులతో సహా ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో అందరి వివరాలు విడుదల చేస్తా. నా దగ్గర ఉన్న ఆధారాలు అవి నేను విడుదల చేస్తా. 150 మందిలో చాలామంది సమాచారం నా దగ్గర ఉంది, వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులతో సహా వివరాలు విడుదల చేస్తా నేను. అధిష్టానం మరి తాడేపల్లి ప్యాలెస్కి ఏమైనా వాటాలు వస్తున్నాయో, లేకపోతే ప్రభుత్వ సలహాదారైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికో, లేకపోతే ఈ జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి బాగా వాటాలు వెళ్తున్నాయని బాగా ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. మేము పదే పదే చెప్పాం, దేవాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు, దుర్గ గుడిలో కూడా జరిగినాయని చెప్పారు. దాని మీదనే ప్రభుత్వం విజిలెన్స్ కానీ అదేవిధంగా ఏసీబీ అధికారులు తనిఖీ చేయించింది. తనిఖీలు చేసినప్పుడు అవన్నీ వాస్తవమని బయటపడ్డాయి. మరి ఆ రోజున కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలా? కింది స్థాయి ఉద్యోగులను 15 మందిని సస్పెండ్ చేశారు, కానీ ఈవో సురేష్ బాబుకి మాత్రం రాజమండ్రి ఆర్జేసీగా ప్రమోషన్ ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ముడుపులు చెల్లిస్తే అవినీతి చేసినటువంటి అధికారులకు కూడా ప్రమోషన్ ఇచ్చి సత్కరిస్తారు, కింది స్థాయి ఉద్యోగులను మాత్రం బలి చేస్తారని చెప్పడానికి అదొక నిదర్శనం. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసేటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలకి ప్రభుత్వ పెద్దల అండ ఉంది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అండ ఉంది, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అండ ఉందని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు నియంత్రించట్లా ఇన్ని అవినీతి కార్యక్రమాలని నియంత్రించకపోతే తాడేపల్లి ప్యాలెస్కి ముడుపులు చెల్లించినట్లే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఉద్యమిస్తాం, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలాగా పోరాటం చేస్తాం, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. ఇక్కడ